ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మళ్ళీ మార్చాల్సి వస్తుంది. 20 లీటర్ హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. సో మనము ఈ మోటార్ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి ఈ గేర్ లివర్ ఈ గేర్ని మనము ఇలా వెనక్కి ఇలా లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారైంది. సిల్వర్ ప్లేట్ కూడా మనం కలర్ కలర్ సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ వచ్చి మనం తయారు చేసుకుంటాం. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని మనం తయారు చేసిన ప్లేట్ ఈ విధంగా రకరకాల షీట్ పెట్టేసి మనం షీట్ ఇలా పెట్టేసి ఈ గేర్ వెనక్కి కావాలి. ఆగిన తర్వాత 1-2 సెకండ్ ఆగిన తర్వాత మనము ఈ గేర్ని ఈ విధంగా తయారైంది. ఇక్కడే కానీ బ్యాక్ సైడ్ బ్యాక్ కానీ నీట్గా ఉంది ప్లేట్. ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు చేయాలి. ప్లేట్ ఈ ప్లేట్ ఈ విధంగా నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకుంటాం. మనం ఇదే మిషన్లో ట్రే మార్చుకొని కావాలంటే ఏమంటుంది ప్లేట్లు మనము ఇది మినిమం 3, 4, 5 1, 2, 3, 4 దాన్ని ట్రై మార్చుకొని కంపల్సరిగా ట్రై మార్చుకొని ఇదే సింగిల్ విషయంలో మనము ప్లేట్ తయారు చేసుకుంటాం. సో మనం ఇలా పెట్టేసి కావాలని పెట్టేసి మనం గేర్ని ఇలా వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం 4 సీట్లు పెట్టే కదా, 1, 2, 3, 4 ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటాం. ఇదే మిషన్లో మనము ఇదే మిషన్లో మనం టై మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల పేపర్ పెట్టి ఈ ప్లేట్ కూడా మీకు మార్కెట్లో బాగా నిలబడతాయి. సో ఈ ప్లేట్కి మనం వచ్చే లాభాలు దీని మీద 5% స్క్వైర్ ప్లేట్ కూడా ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా స్కిల్ అయితే పేపర్ పెట్టి మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనము టైర్ మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకుంటుంది. సో ఈ స్కిల్ మిషన్ కొనుక్కి మన మిషన్ కొన్న తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఇవ్వండి. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ టైంలో కిలోమీటర్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వండి. సో మిషన్తో పాటే ఇలాంటి స్విచ్ బోర్డ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ అనాలిసిస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్.
ఈ విషయంలో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని, మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్, అంటే చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్, ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. టై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్, బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటర్ ఉంది. ఈ 1 HP మోటర్ మనకి ఈ మిషన్లో 1 HP మోటర్ మెయిన్ ఇంపార్టెంట్. దీనికి మనం ఇచ్చి ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే, మనము ఇది లివర్ అంటారు, గేర్ అంటారు. ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వలన మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి, మనం నిమిషానికి బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు, అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైము మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్, ఈ స్క్వైర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో టై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్, అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో, సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా అంటే పరిచేసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్, అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటే, ఈ హీటర్ని మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు, స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మార్చాల్సి అవసరం. దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మీకు ఏ మిషన్లో ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. సో మనము ఈ మోటార్, ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలాంటి సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి గేర్ లివర్, ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారయ్యింది. ప్లేట్ కూడా మనం తర్వాత సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ వచ్చి మనం తయారు చేసుకుంటాం. ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ని ముందు మనం తయారు చేసుకుంటే